డ్యాన్స్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి నాడి పోసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక మాటతో నాడి పోసుకుంటే ఆ వది ఆ రాజకీయ పార్టీకి నష్టం మట్టి కొట్టి పోతాడు నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో ఉంది, నువ్వేం చేయలేవు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వచ్చే దానికి వచ్చే సంక్రాంతి తర్వాత ఈ రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉండవు, వారి రాజకీయ పార్టీ ఏదైతే మ్యాచ్ ఫిక్స్ ఉన్నా ఏదైతే ఒకరు వచ్చి ఉత్తరాంధ్ర అనుకుని మైదానం తిరుగుతున్నారో ఒకరు వచ్చి నిన్నే మన దగ్గర నుంచి వెళ్ళాడు, రెండు రాజకీయ పార్టీలు ఉండవు. మీకు వచ్చే కొత్త మనసులతో ఉంటే నేను గుండు కొట్టించుకుంటా. వచ్చే దానికి వచ్చే సంక్రాంతి తర్వాత ఈ రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉండవు, వారి రాజకీయ పార్టీ ఏదైతే మ్యాచ్ ఫిక్స్ ఉన్నా ఏదైతే ఒకరు వచ్చి ఉత్తరాంధ్ర అనుకుని మైదానం తిరుగుతున్నారో ఒకరు వచ్చి నిన్నే మన దగ్గర నుంచి వెళ్ళాడు, రెండు రాజకీయ పార్టీలు ఉండవు. మీకు వచ్చే కొత్త మనసులతో ఉంటే నేను గుండు కొట్టించుకుంటా. నేనది ముఖ్యమంత్రి గారినో ప్రధానమంత్రి గారినో నేను మాట్లాడితే నీ నాయకుడిని అయిపోతానని అనుకుంటున్నాడు ఒక వ్యక్తి. అసలు నువ్వేంటి, అసలు నీ లోకల్ స్టాండ్ ఏంటి, నీ విధానం ఏంటి, నీ పార్టీ ఏంటి, నువ్వు దేనికోసం, నువ్వు ఎందుకోసం అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. ఊరికా ముఖ్యమంత్రి గారిని ఆడిపోసుకోవడం, ఏకవచనంతో మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం, ఏమైనాంటే విలువలు లేకుండా మాట్లాడడం, ఈ వ్యవహారం ఇది ఆ సెలబ్రిటీ తో పని ఇంకో పని లేదు, ఇంకో పని ఇంకో పని ఇంకో పాడు ఏమీ లేదు. మళ్ళీ వచ్చాడు వాలంటీర్లు అందరూ కూడా మరి ఆ ఇంట్లో పక్క ఉన్న ఆడపిల్లలను ఎత్తుకుపోతున్నారు వీళ్ళందరూ కూడా అని చెప్పి తిట్టాడు. ఇవాళ వచ్చి వాలంటీర్లు వచ్చి ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటూ ఉంటాయి వాళ్ళ కమిట్మెంట్ ఉంటే ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఈ ప్రజలకు నిజంగా న్యాయం చేయాలంటూ ఉంటుంది. అది లేదని అసలు అసలు ఆ తెలు లేదని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం అది పోవడం నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను ఇంకో నాయకుడు అన్నాడు రాజశేఖర్ గారు విగ్రహాలు ఎందుకు ఇన్నాయి అంటే రాజశేఖర్ విగ్రహం కూడా